లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్గా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం విశ్వంభర యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కిరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి చాలా కాలంగా ఎదురు చూస్తున్న భారీ ట్రీట్ టీజర్ను ఈ దసరా పండుగ కానుకగా మేకర్స్ విడుదల చేశారు. చాలా ఏళ్ల తర్వాత చిరు చేస్తున్న ఫ్యాంటసీ వండర్ విశ్వంభర ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ పోస్టర్స్ రిలీజ్ చేయగా, తాజాగా నేడు దసరా పండుగ పూట విశ్వంభర టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ స్టార్ట్ కాగానే హాలీవుడ్ మూవీ అవతార్ సినిమాలో మాదిరి రెక్కల పక్షులు కనిపిస్తాయి. వెంటనే ఆకాశం నుంచి ఓ రాక్షసుడు ఇక్కడికి వస్తాడు. వెంటనే విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు, ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా పుట్టిస్తోంది. విర్ర వీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహాయుద్ధాన్ని తీసుకొస్తోంది అంటూ బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ వినిపిస్తాయి. తర్వాత ఓ పాపమిత్ర, యుద్ధం వస్తుందని అన్నావు కదా, ఎలా ఉంటుంది ఆ యుద్ధం అని ప్రశ్నిస్తుంది. తర్వాత రెక్కల గుర్రంపై మెగాస్టార్ ఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. తర్వాత రాక్షకులకు యోధుడికి మధ్య జరిగే యుద్ధం కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.